శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మామూలుగా మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం మాసఫలాలు కార్యక్రమంలో భాగంగా ఈ జులై ఒకటవ తేదీ నుండి నెలాఖరి వరకు అంటే జులై మాసమంతా కూడా ఎలా ఉంటుంది అన్ని రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అయితే ప్రతి నెల ఎంతో ఉత్సుకతతో ఈ నెల ఏముంటుంది ఎలా ఉంటుంది మాకు ఎలా మేము ఉంటే మాకు మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఆలోచనలు ప్రతి ప్రతి ఉంటాయి సహజం సర్వసాధారణమైన విషయం అయితే మామూలుగా అన్ని రాసుల వాళ్లకు బాగుంటుంది అన్ని రాసుల వాళ్లకు బాగుంది అయితే చిన్న చిన్నపాటివి మధ్యలో మనము చెప్పేటువంటి దాంట్లలో అధిక మాసాలు అవి ఇప్పుడు చూడండి అధిక శ్రావణ మాసం అని వచ్చింది అలా అధిక మాసాలు అవి వచ్చినప్పుడు మనము చెప్పిన వాటిల్లో కొంచెం అటు ఇటు కావచ్చునేమో కానీ జరిగేటువంటివి మాత్రము తప్పకుండా అన్నీ ఖచ్చితముగా జరిగి తీరతాయి అని తెలియజేస్తున్నాను అందుకని జులై మాసంలో అన్ని రాసుల వాళ్ళ గురించి ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది ఒకటి తెలుసుకుందాం ఈ జులై నెల ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి చాలా బాగుంది అనుకూలమైనటువంటి పనులు కూడా జరుగుతాయి మీరు అనుకున్న పనులు జరుగుతాయి అంత అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది అనుకోకుండా ధనము కొంత మీరు మీ స్వాధీనమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ఊహించని ఎక్కడో ఒకచోట రావాల్సింది ఎంతో కొంత ఎంత ధనం వస్తుంది అనేది కాదు ఇక్కడ కానీ మీరు ఊహించనిది వచ్చిందా లేదా అనేది ఇక్కడ కావాల్సింది అందుకని ధనం అనేటువంటిది వచ్చేది ఉంది అలాగే కుటుంబ సౌఖ్యముతో అంటే కుటుంబం అంతా సంతోషముగా ఉండటానికి దోహదపడుతుంది జులైన్ మాసం అంతా కూడా కుటుంబంతో సంతోషంతో ఉంటారు కొన్ని పనులు మీకు జరుగుతాయి కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చును గాక కానీ అవి కూడా మీరు త్వరితగతననే పూర్తి చేసుకోగలిగేటువంటి విధంగా మీ జాతకం ఉంటుంది అలాగే దూర ప్రయాణము చేయవలసినటువంటి అవసరము ఉంటుంది అంటే అనుకోకుండా ఏదో ప్రయాణము పడటం బయలుదేరి వెళ్లాల్సినటువంటి అవసరము రావటము జరుగుతుంది అలాగే దూర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ వలన ఒక శుభవార్త తెలుసుకోవటం అనేటువంటిది జరుగుతుంది మామూలుగా అలాగే చిన్న చిన్న పనుల్లో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ దాన్ని మీరు తెలివితేటలతో పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది మీ యొక్క సంతానము విషయంలో కానీ మీకు మంచి సానుకూలత అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది ఆ తర్వాత మీకు ఎవరికైనా వివాహాలు అవి కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే ఈ రాశి వాళ్ళు అది ఆ వివాహ సంబంధాలు అనేటువంటివి మీకు కొంచెం ఖాయం చేసుకునేటువంటి దిశగా మీ ప్రయాణము ఉంటుంది అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి యోగవంతముగా ఉన్నది రాజకీయ నాయకులలో మాత్రము సంచలనాలు జరగబోతున్నాయి ఈ రాశి వాళ్లకు కొన్ని సంచలనాలు జరుగుతాయి మేషరాశి వాళ్లకు వ్యాపార వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా సానుకూలత ఉన్నది మాసాంతములో చిన్న ఇబ్బందులు ఏమైనా కొన్ని రావచ్చునేమో కానీ రావచ్చునేమో అంటున్నా ఖచ్చితముగా వస్తాయి అని కాదు దాని అర్థం మాసాంతములో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చును అవి ఆ రావటము కూడా మీకు అత్యంత అనుకూలతను చేకూర్చే విధముగా ఉంటుంది మామూలుగా గురుచండాల యోగము ఉన్నది కదా మరి ఎలా అనేటువంటి ఆలోచన మీకు కలగవచ్చును కానీ ఆ క్రైసిస్లోనే మీకు ఒక ఉన్నతత్వము ఏర్పడుతుంది కొంతమంది అంటుంటారు నాకు ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్లోనే నేను ఉన్నతత్వాన్ని వెతుక్కుంటాను ధైర్యముగా అని చెబుతూ ఉంటారు మనవాళ్ళు కొంతమంది అలా ఈ మేషరాశి వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే రావచ్చునేమో కానీ దాంట్లో నుంచి మీరు ఉన్నతత్వము కలిగి ముందుకు వెళ్ళేదానికే ఈ మామూలుగా రాహుచండాలము అనేటువంటి గురుచండాల యోగాన్ని అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నది కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినంతటి అవసరమైతే ఏమీ లేదు తప్పకుండా మేషరాశి వారికి బాగుంది కనుక మీరు కొంచెము ధైర్యముగా దృఢ సంకల్పముతో మనస్సును గట్టి చేసుకొని నేను ఎలాగైనా సరే ముందుకే వెళతాను నేను ఇక్కడికి ఆగిపోను అని మీరు ఎప్పుడైతే దృఢంగా అనుకుంటారో మీ మనస్సు మనోనిబ్బరమే మిమ్మల్ని ముందుకు చేకూరుస్తుంది ముందుకు పంపిస్తుంది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటే ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్ళకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఏంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకుని బాగా వంటపెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు